किरण बोल रहा हूँ। हेलो, नमस्ते किरण। हेलो, नमस्ते नमस्ते। ఇప్పుడు నేను ఇప్పుడు కొల్పల్లిలో జరిగింది కదా ఈ సంఘటన, ఫోర్త్ ఫేజ్ ది, నేను వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చిన, ఏంటి పరిస్థితి ఇది అన్న? మీరు కొంచెం సైడ్ ఉంటే మాకు వస్తే అన్న, మీరే అడ్డం పడితే మాకేం రాదు ఇంకా. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి జరుగుతుంది కదా కిరే, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 ఇయర్స్ అయినట్టుంది కదా ఈ ప్రాజెక్ట్. ఇట్లా పెండింగ్ బడి ఫెన్సింగ్ ఇదంతా ఇదే బట్టి 2010-11 లో కూడా ఎవరో పిల్లలు చచ్చిపోయిన అన్నారు కదా. ఓకే, ఇప్పుడు మీ ఎండి ఎవరు హౌసింగ్కి? సునీల్ శర్మ. ఓహో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ అండ్ ఆయన్నేనా? మరి ఏంది ఇప్పుడు అసలు దీని పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీకి రెండు రకాలు, ఒకటి చనిపోయింది, చనిపోయిన దాని మీద తీసుకున్న చర్యలు, ఇప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకొని పోయింది, వాళ్ళ పేరెంట్స్ కు డెడ్ బాడీస్ ఇస్తలేరు, ఎవరు బాధ్యత దీనికి? పోలీస్ శాఖ ఎట్లా చూస్తుంది? మీ సైట్ లో చచ్చిపోయారు, మీ బాధ్యత కదా. ఇప్పుడు నష్టపరిహారం అనే తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని శవాలు గుడి ఇవ్వకపోతే ఎట్టునే? అవును, అవును, కిరణ్ ఎక్స్గ్రేషియా ఇవి పక్కన పెట్టు. నేను నిన్ను అడుగుతున్నా ఏంటంటే, మీ సైట్ లో చనిపోయినరు, మీరు సైట్ అట్లా ఓపెన్ వదలడం చచ్చిపోవడానికి కారణం అసలు ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఫస్ట్ క్రిమినల్ కేసులు పెట్టాలా? ఆల్రెడీ జిహెచ్ఎంసి ఒక జీవో ఇచ్చింది, ఓపెన్ ఏరియాస్ వెయిటింగ్ కూడా ఓపెన్ ఉంచడానికి లేదు, దాన్ని ఇచ్చేయండి వర్షాకాలంలో దీంట్లో ఇచ్చేయండి అని చెప్పి ఆల్రెడీ జిహెచ్ఎంసి కమిషనరే జీవో ఇష్యూ చేసి మీకు అందరూ నోట్ సర్క్యులరే ఇచ్చిండు.